देशव्याप्त मरोसारी कोविड केसुलु पेरुगुतुन्न क्रमंलो केंद्रं अप्रमत्तमैंदी राष्ट्रालोनी अन्नी आसुपत्रुल्लो इंफ्रास्ट्रक्चर्लपै मॉक टेस्ट् निर्वहिंचालनि प्रभुत्वालनु आदेशिंचिंदी अलागे उन्नताधिकारुलु वैद्याधिकारुलतो करोना संसिद्धतपै समीक्षिंचालनि राष्ट्राल आरोग्य मंत्रुलनु कोरिंदि रोजु रोजुकु करोना वैरस् केसुलु पेरुगुतुन्न नेपथ्यंलो केंद्र आरोग्य मंत्रि मसूफ् मांडलिया అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ 19 ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని కరోనా వ్యాప్తిపై మన్సుఖ్ మాండవీయ ఆరా తీశారు. కరోనా టెస్టులతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి ప్రస్తావించారు. ప్రజలు ఆందోళన చెందకూడదని, అప్రమత్తంగా ఉండి కోవిడ్ను అడ్డుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు రివ్యూ మీటింగ్లు నిర్వహించాలని తెలిపారు. ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు కోరగా, రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్ 7వ తేదీ ముగిసేసరికి సగటు రోజువారీ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 88,000 రోజువారీ సగటు కేసులు నమోదయ్యాయన్నారు. కోవిడ్ను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ పంపిణీ జాగ్రత్తలు తీసుకోక తప్పదన్నారు. అర్హులైన ప్రజలందరికీ ముఖ్యంగా వృద్ధులకు టీకాలు వేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. దేశంలో 10 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలో 10% పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కర్ణాటక, కేరళలో 5 జిల్లాల్లో 5% పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. ఇవి బుట్టి విశేషం.